సినిమా అయితే సూపర్. నేను ఒక మధ్యతరగతి వ్యక్తిని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను కాబట్టి నాకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ బ్యాంక్ సిస్టమ్ వల్ల మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, ఈ బ్యాంక్ సిస్టమ్ వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు మనం ఎంత సఫర్ అవుతున్నామో, క్రెడిట్ కార్డ్స్ అని, లోన్స్ అని, ఇన్సూరెన్స్ అని మనం ఎట్లా సఫర్ అవుతున్నామో, ఇవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఇండియన్ మనీ హెస్ట్ లాగా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ వచ్చేవరకు జెంటిల్మెన్ టైప్లు ఉంది. ఇండియన్ మనిస్టర్స్ ఇదేదో ఇండియన్ మనిస్టర్ జెంటిల్మెన్ అనుకుంటారు కదా, మీరు అనుకోండి. కాకపోతే మీరు ఒకసారి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకసారి వచ్చి కూర్చొని ఈ సంక్రాంతి టైంలో హాలిడేస్లో వచ్చి మీ పిల్లలతో సినిమా చూడండి. మీ పిల్లలకు తెలుస్తుంది మీరు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు బ్యాంకింగ్ సిస్టమ్ వాళ్ళ చదువుల కోసం, ఎంత పేరెంట్స్ వడ్డీలు చక్రవడ్డీలు అని చెప్పేసి ఎంతమంది మీరు వడ్డీలు చక్రవడ్డీలు ఎంత కడుతున్నారో అన్నీ కళ్ళగడ్డకు చూపెట్టినారు. నీరవ్ లాంటి వాళ్ళు మోసాలు ఎలా చేస్తున్నారు, స్టాక్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా మోసాలు ఎలా జరుగుతున్నాయి కూడా బాగా చూపెట్టారు. ఈ సినిమా అయితే కనెక్టివిటీ ఉండి మీరు సంక్రాంతికి చూడాల్సిన మూవీ. సంక్రాంతి మూవీ ఏంటంటే ఒక ఫ్యామిలీ పండుగ అని అంటారు కదా, ఇలాంటివి కూడా మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఒకసారి చూడాల్సిన సినిమా ఇది. మీరు కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది, మీరు రావాల్సిన సినిమా ఇది. తెగింపు, అజిత్ తెగింపు అనాలా, జనాలు తెగించాలా అనేది వినోద్ డైరెక్టర్ ఒక మంచి పబ్లిక్ మెసేజ్. బ్యాంకింగ్ నేపథ్యంలో ఒక నెగిటివ్ నుంచి ఒక పాజిటివ్, ఒక మంచి పొంగల్కి ఒక మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ పబ్లిక్కి సంబంధించింది. హయ్యర్ ఫైనాన్షియల్ ఏ స్కామ్స్ ఎలా చేస్తారు, పబ్లిక్ ఎంత అలర్ట్గా ఉండాలి, ప్రతి ఒక్కరూ వాచ్ చేయొచ్చు. మనం మనీకి చాలా బైండ్ అయిపోతాము, ఆ బెండ్ అయ్యే విధానంలో కూడా షార్ట్ కట్లు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాము, అలానే షార్ట్ టైంలో కూడా లాస్ అవుతాము. స్క్రీన్ ప్లే తగ్గట్టుగా వినోద్ కూడా ఒక మంచి కంటెంట్ని ప్రొవైడ్ చేశారు. బ్యాంకింగ్ వాళ్ళ బెండ్ తీశారని ఎగ్జాంపుల్గా మనకు స్క్రీన్ మీద చూపించాలంటే ప్రతి ఒక్కరు వాచ్ చేయొచ్చు. బీ అలర్ట్ అనేది ఒక మెసేజ్ అనేది ఈ తెగింపు అనేది ప్రతి ఒక్క జెంట్స్ కానీ ఎవరైనా సరే కేర్ తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. హైలైట్గా ఉంది అజిత్ గారి యాటిట్యూడ్ కానీ, డ్యాన్స్ కానీ, క్రేజ్ కానీ హైలైట్గా ఉంది మూవీలో. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అని డల్ అనిపించేది, కానీ సెకండ్ హాఫ్ అయితే ఒక చింపి విడిచిపెట్టాడు. హైలైట్ ఉంది మూవీ. సెకండ్ హాఫ్ హైలైట్ బ్యాంక్ రాబడి గురించి సినిమా అంతా జరగడం జరిగింది. ప్రజల్ని ఎలాగా మోసం చేయొచ్చో బ్యాంకు వాళ్ళు కానీ ఇతర వాళ్ళు కానీ, స్టేట్ మారే కొద్దీ బ్యాంకు వాళ్ళు ఎలా ఇచ్చేస్తారు అనేది ఈ సినిమాలో చాలా మెసేజ్ ఇచ్చినాడు. సంక్రాంతికి ఫ్యామిలీతో పాటు అదే ఉండే సినిమా చూడాలి అవసరం ఏం లేదు, ఇలాంటి మెసేజ్ ఉండే సినిమా కూడా చూడాలా చాలా ఉంది. అజిత్ స్టెప్ డ్యాన్స్ కానీ, మూన్ వాక్లు కానీ హైలైట్ చేసినాడు మూవీలో. మొత్తానికి సంక్రాంతికి చూడాల్సిన అవసరం సినిమా, ఈ సినిమానే మెయిన్. మూవీ బాగుందండి, అవుట్ ఆఫ్ 5, 3.5 కెన్ బి గివెన్. సో ఎవ్రీవన్ మస్ట్ వాచ్ ఇట్. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగుంది. తమిళ్ ఫ్లేవర్ ఉంది, తమిళ్ ఫ్లేవర్ లేకపోయింటే ఇంకా బాగుండేది. తమిళ్ ఫ్లేవర్ చాలా ఉంది. స్టోరీ బాగుందండి, స్టోరీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. డైరెక్షన్ బాగుంది అండ్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి, ముఖ్యంగా కైండ్ ఆఫ్ చేజింగ్ సీన్స్ బాగున్నాయి, చేజింగ్ సీన్స్ బాగున్నాయి. రొటీన్ స్టోరీ ఏం కదండి, రొటీన్ స్టోరీ చేసినప్పటికి స్క్రీన్ ప్లే బాగుంది, సస్పెన్స్ బాగుంది. అజిత్ ఈ మూవీ బాగుంది, సంక్రాంతి బర్లో ఉంది, మంచి కలెక్షన్ ఓరియంటెడ్ మూవీ. అజిత్ సూపర్ హిట్ మూవీ, ఎవ్రీవన్ మస్ట్ వాచ్ ఇట్. అజిత్ ఫ్యాన్స్కి పండగ. రేటింగ్ కెన్ బి 4 out of 5. ఇదేం సినిమా బాబు అనుకున్న అందరికీ పలగొట్టినట్టయితే, నిజంగా ఫస్ట్ హాఫ్ చూసి బీస్ట్ అనుకున్నా, సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఏంద్రా సినిమా అనిపించింది అన్న. నిజంగా అంటే సర్కార్ వారి పాట లైనే ఉంటుంది, నేను ఫస్ట్ మనం స్టార్ట్ అయినప్పుడే అరే ఫ్లాప్ మూవీలో అనుకున్నా, బట్ సినిమా చూసినా కన్నా సూపర్ ఉందన్న. నిజంగా ఆ యాక్షన్, ఆ థ్రిల్లింగ్, ఆ ఎలివేషన్స్, మైకల్ యాక్షన్ స్టెప్ వేసిందన్న అజిత్ వైట్ అండ్ వైట్ డ్రెస్లా చాలా బాగుంటుంది, మీ అందరికీ గూస్ బంప్స్ వస్తాయి. నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే ఇంత స్లో నడుస్తుంది కొంచెం, సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ఎంత యాక్షన్తో ఉంటానా, ఇందులో లవ్ ఎక్స్పెక్ట్ చేయదు. కానీ నిజంగా ఫ్యామిలీతో వచ్చి 2.5 hours చేశారు మూవీని అయితేనా, నిజంగా చెప్తున్నా. ఇది చూడకుండా నువ్వేం రివ్యూస్తున్నారా అని అవులా అని మెసేజ్ పెట్టాను కింద కామెంట్స్. మెసేజ్ మన సర్కార్ వారి పాటలో మనకి మెసేజ్ ఇచ్చిండు మహేష్ బాబు, అది మనకు అర్థం కాలే, ఇలా అజిత్ ఇచ్చిండు అది అర్థమవుతుంది, అంత తేడా. అర్థమయ్యేది చెప్పలేదు, అర్థమయ్యేది చెప్పింది, అంత తేడా. ఇది కొంచెం యాక్షన్తో కలిపి స్క్రీన్ ప్లే.